ప్రేమించిన తండ్రి, మీ పిల్లలకి, ప్రపంచంలో ఉన్న మీ పిల్లలకి ఒక స్పీకర్గా మీరిచ్చిన ఈ స్వరంతో, మీరిచ్చిన ఈ మైదానంలో, మీరిచ్చిన మీ పిల్లల మధ్య ఈరోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నన్ను మరుగుపరచండి. నీ పరిశుద్ధాత్మ వలన రాయబడిన లేఖనాన్ని వివరించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించండి అని సర్వాధికారైన క్రీస్తువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మా తల వంచి మీకు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జ్ఞానము శక్తి క్రీస్తునందు ఉన్నవి. ఈరోజు జ్ఞానం లేకుండా ఎంతోమంది మాట్లాడుతున్నారండి. వారి చేతులు బైబిల్ ఉంటుంది కానీ జ్ఞానం ఉండలేదు. అంటే క్రీస్తు ఉన్నాడా మనలో? మనతో క్రీస్తు ఉన్నాడా? మనతో క్రీస్తు ఉంటే క్రీస్తు జ్ఞానాన్నే మనం బోధించాలి. క్రీస్తు చెప్పింది ప్రపంచానికి మతం కాదని, మతం కాదని చెప్పాలండి, మనమే చెప్పాలి. జ్ఞానం, క్రీస్తు చెప్పింది జ్ఞానం శక్తి. దేవుని జ్ఞానము దేవుని శక్తి. చూద్దామండి, త్వర త్వరగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం, ప్రియమైన దేవుని వారలారా, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు. యూదులకు అర్థం కాలేదండి. వస్తాడు అన్నయ్య, వస్తాడు మెస్సే, వస్తాడు అనుకుంటున్నారు. అర్థం కాలేదు, సంచలనం వచ్చేసిందని అర్థం కాలేదు. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. వెర్రితనముగా అర్థం కావట్లేదు చాలామందికి. అంటూ ఒక మంచి సంగతి చెబుతున్నాడు దేవుడు. యూదులకేమి, ఏ దేశస్తులకేమి, ఏ దేశమైనా అనేది పిలువబడిన వారికి, పిలువబడిన వారికి మీది ఏ దేశమైనా, ఏ కులానికి చెందినవారైనా, ఏ మతానికి చెందినవారైనా, పిలువబడిన వారికి ఏంటి ఇలా మారిపోయాడు అని చాలామంది నన్ను రకరకాలుగా అనుకుంటున్నారు. పిలువబడిన వారికి పిలుచుకున్నాడు ఆయన, నన్ను పిలుచుకున్నాడు ఆయన. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానము. పిలువబడిన వారికి ఆయన మిమ్మల్ని పిలిచాడా? ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా? ఆయన మిమ్మల్ని రాజులుగా యాజకులుగా ఏర్పరచుకున్నాడా? ఆయన శక్తి మీ దగ్గర ఉందా? ఆయన శక్తి ముందు ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి పనికి రాదండి. ఆయనకి అంత ఉందా? సర్వాధికారి ఆయన. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానము, దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. నేను చెప్పేది మతం కాదు ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నేను చెప్పేది మహాజ్ఞానం. నేను చెప్పే ఈ మహాజ్ఞానం భూ సంబంధంగా 60-70 సంవత్సరాలకి సరిపోయే జ్ఞానం కాదు, యుగ యుగాలు యేసుతో ఉండే మహాజ్ఞానం నేను చెబుతున్నాను. మహాజ్ఞానం చెబుతున్నాను. మీ నుంచి ఏదో ఆశించి, మిమ్మల్ని ఏదో మాయ చేసి
మబ్బి చేయాలనే జ్ఞానం కాదు నేను చెప్పేది. మహాజ్ఞానం చెప్పమన్నాడు మీకు దేవుడు. దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము అది ఎక్కడ ఉన్నది? సకల శాస్త్రాల్ని మించిన దేవుని జ్ఞానము చెప్పిస్తున్నాడు మీకు. ఆలోచిందామండి బైబిల్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14 మా ద్వారా ఇతనేంటి మాకు చెప్పడం ఏంటనుకుంటున్నారా? పిలువబడిన వారితో చెప్పిస్తున్నాడు. పిలువబడిన వారితో చెప్పిస్తాడు ఈ సమాజానికి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము, క్రీస్తును గూర్చిన జ్ఞానము, క్రీస్తులో జ్ఞానముంది. ఏదో సోదరుడు ఇన్ భూ సంబంధంగా వేరే మతానికి చెందిన ఒక సోదరుడు మనల్ని ఏమన్నా అంటే, మనం కూడా అంటే ఆయన గౌరవించలేదు చట్టాన్ని. మరి మనం దేవుని చట్టాన్ని గౌరవిస్తున్నావా? మనం రాసుకున్న చట్టాన్ని మనం గౌరవిస్తున్నావా? ఆయన చట్టాన్ని గౌరవించలేక ఆయన ఏదో అంటే, నెట్లో మనము అంటే విశ్వాసమును కనుగొందిన మనుషు కుమారుడు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వచ్చేటప్పటికి మనుషుల్లో విశ్వాసమును కనుగొందిన అంటే ఏంటండి భక్తుల మధ్య గొడవ? మన సోదరుడే కదా, మన దేశంలో ఉన్న మన సోదరుడే కదా, తెలియక ఏదో అన్నాడు. మనం ఎలా మాట్లాడాలి ఆయన్ని? ఆయన మాట్లాడాడని మన చట్టాన్ని మనం కూడా పక్కన పెట్టి మనం మాట్లాడితే ఆయనకి మనకి తేడా ఉంది? ఆయనకి మనకి తేడా ఏమున్నది? అదేనా మనకి క్రీస్తు నేర్పిన జ్ఞానం? అదేనా మనకి క్రీస్తు నేర్పిన బుద్ధి జ్ఞానం? ఆయన దగ్గర ఉంది కదా. ఎలా ఉంది మన ప్రవర్తన, మన మాట ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన మాదిరి ఎలా ఉంది? అందుకే రాస్తున్నాడండి కొరింథీ సంఘానికి, అప్పుడున్న వారు కూడా ఈ విధంగా ఉన్నారు కనుక ఈ జ్ఞానములోని ఉన్న సువాసన, ఈ పరిమళ వాసన ఎలా ఉన్నది, ఎవరిది అనేది చెబుతున్నాడు అక్కడ. మళ్ళీ చదువుదామండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తులో జ్ఞానముంది. జ్ఞానములో ఏముందంటున్నాడండి? సువాసన. ఒక మల్లెపూను చూడగానే సువాసన, ఏ పువ్వును చూసినా దాని సువాసన బయటకు వస్తుంది. క్రీస్తును చూడగానే, క్రీస్తును ధరించుకున్న మనల్ని చూడగానే మనలోంచి ఒక సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, సువాసన కనుపరుచుచు ఆయన యందు మనల్ని ఎల్లప్పుడూ, ఆయన యందు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టాడంటే నేను, నాదేమీ లేదండి. ఎంతమందో నేర్చుకున్నారండి, వాళ్ళు పని చేస్తున్నారు అలానే, వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. నేను ఇంక పని మానేద్దామంటే కుదరదండి. ఒప్పుకోడు దేవుడు. ఏంటి, ఏం ప్రకటించాలి? నా గురించి నేను ప్రకటించుకోలేదండి. తమ్ముళ్ళు నా దగ్గర నేర్చుకున్నారు, మీరు నెల కింద పంపించేయాలి, నేను ఇంకా ఎంతకాలం కష్టపడను అని డిమాండ్ చేసి వాళ్ళందరినీ నా కాళ్ళ కింద పెట్టుకుంటే వాళ్ళు ప్రయోజకులు అవుదురా? అవరు. వాళ్ళు నేను ప్రేమించి తయారు చేసి నేర్చుకున్నది చెప్పండి, చెప్పండి వెళ్ళి. అదండి ప్రేమ. ఈ ప్రేమ ఎవరి నుంచి వచ్చింది తెలుసా? యేసు నుండి వచ్చింది. ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రేమ? ఒక కులమని కాకుండా, ఒక మతమని కాకుండా, ఒక దేశమని కాకుండా
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాన్ని కొనేసాడండి ప్రేమతో. ఏంటది? సువాసన, జ్ఞానం ఊరేగిస్తున్నాడు ఇప్పటికీ. ఎంతోమంది సహకారం ఇది, ఈ మీటింగ్ ఈ మైదానంలో ఎలా జరగటానికి ఎంతోమంది సహకరించారు, ఈ స్థలం ఇచ్చారు. అయ్యా పెట్టుకోండి అని, ఆయనకు బాగోలేదు ఈ స్థలం ఇచ్చిన రాజుగారికి బాగోలేదు, ప్రార్థన చేద్దాం, ఆయన బాగు చేయమని దేవుణ్ణి వేడుకుందాం. అందరి గురించి మనం ప్రార్థన చేయాలి, అందరినీ కాపాడమని, మన దేశాన్ని కాపాడమని. మంత్రుల గురించి చేయమన్నాడు, అధికారుల గురించి ప్రార్థన చేయమన్నాడు, అందరినీ కలుపుకోమన్నాడు. ఏంటి మనల్ని మనం ఎందుకు కలుపుకోవాలి? మనం రాజులం, మనం యాజకులం, మనం పూజారులం, మనం అందరికీ పూజ చేయాలి, మనం అందరికీ దేవుని గురించి జ్ఞానం చెప్పాలి, వారిని మంచి మార్గంలో నడిపించాలి. మన దేశాన్ని, మన దేశంలో ఉన్న చిన్నల్ని పెద్దల్ని ఈ మంచి మార్గంలో నడిపించాలి. అది మీరే, ఈ మైదానంలో ఉన్న మీరే నడుం కట్టుకోండి. ఈ జ్ఞానం కోసం మీరు ప్రయాసపడండి. మీరు చెప్పలేరా, చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి చెప్పించండి. ఇందులో ఏముందండి? సువాసన. ఇందులో ఊరేగిస్తున్నాడు, ఊరేగిస్తున్నాడండి. ఈరోజు నన్ను ఊరేగిస్తున్నాడు, ఈరోజు ఈ జ్ఞానాన్ని చెప్పేవారిని అందరినీ ఊరేగిస్తున్నాడు. ఎందుకని? జ్ఞానములో సువాసన ఉంది గనుక, చెప్పే మాటలో విలువ ఉంది గనుక, దేశానికి మేలుంది గనుక, కుటుంబానికి మేలుంది గనుక, సంఘానికి మేలుంది గనుక, సమాజానికి మేలుంది గనుక, ఆ మేలున్న జ్ఞానం యేసులో ఉంది గనుక, ఆయన ఇంటికి పెద్దన్న. చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోన్ చేసి మాట్లాడారు లేదో, చాలామందితో మాట్లాడుతున్నారు, నేను ఇంటికి పెద్ద కొడుకుగా నేను ఎప్పుడు మీకు ఎలా ఉంటాను, తోడుగా ఉంటాను. పెన్షన్ అందిందా? నాయకులు బాగా చేస్తున్నారా? నేను చేసేవన్నీ కరెక్ట్గా ఉన్నాయా? అయితే నేను ఫలానా నెంబరు చెప్తాను, అది మీరు నొక్కండి. నొక్కగానే వెంటనే ఏమంటారు, నేను ఇంటికి పెద్ద కొడుకుగా నేను ఉంటాను. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాడంట, ఇంటికి పెద్ద కొడుకుగా ఆయన ఉంటాడు. కానీ ప్రపంచానికి ఒకే ఒక్క అన్నగా ఎవరుంటారు? యేసుక్రీస్తు వారు. ఈయనైతే పండించి రైతు ఇస్తే ఇస్తారు. ఈ అన్న మనన్న, ఏసన్న అన్నీ పంపిస్తారు. గాలి, నీరు సమస్తం ఉచితంగా, ఫ్రీ. సామెతల గ్రంథం 8:30 8:30 నేను ఆయన యొద్ద, నేను ఆయన యొద్ద, తండ్రి యొద్ద, దేవుని యొద్ద, తండ్రి అయిన దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. ఏమండి? ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నాడు. కొబ్బరి చెట్టు చేశాడు సంతోషం, తాటి చెట్టు చేశాడు సంతోషం, కలిగి ఉన్నదేది సూర్యుని చేశాడు సంతోషం, నక్షత్రాల్ని, విశ్వాన్ని, చంద్రుణ్ణి, ప్రపంచాల్ని, కలిగి ఉన్నదేది అన్న లేకుండా కలగలేదు. ఏ సన్న కలిగించిన అన్న. నాన్నగారు మీరు అలా ఉండండి, నేనే చేస్తాను ప్రకృతిని, నేనే కలిగిస్తాను నా తమ్ముళ్ళ కోసం, నా చెల్లెళ్ళ కోసం. ప్రపంచంలో మీకు, మీ నుండి వచ్చే పిల్లలందరి కోసం నేనే చేస్తాను నాన్న. కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదు. పంచభూతములు ఆయనే కలిగించారు, విశ్వాన్ని ఆయనే కలిగించారు, ఆకాశాన్ని ఆయనే కలిగించారు, భూమిని ఆయనే కలిగించారు, సూర్యుడిని ఆయనే చేశారు, చంద్రుడిని ఆయనే చేశారు,
ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానిని, మనం అనుభవిస్తున్న ప్రతి దానిని, మనం బ్రతకటానికి మనము అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆయనే చేశారు. ఎలా చేశారు తెలుసా? సంతోషంతో. అందుకే కోడి మనకు బలవుతూ సంతోషంగా తీసుకో నా ప్రాణం అంటది, గొర్రె బలవుతూ సంతోషంగా ప్రాణం ఇస్తుంది. ప్రకృతిలో ఉన్న ఆకు కాయగూరలు, మేమేమి కోడి మాసం గొర్రె మాసం తింటలేదండి బ్రదర్ అంటారా? ఆకుకూరల్లో కూడా జీవముంది, ఒక జొన్న పొత్తులో జీవముంది, ఒక తాటికాయలో జీవముంది, ఒక తేగలో జీవముంది. అది మొక్క మొలక, మధ్యలో దాన్ని తేగగా నువ్వు తినేస్తున్నావు తాటి చెట్టుని. ఆ టెంకగా ఉన్నది వదిలేస్తే ఒక తాటి చెట్టుగా మారిపోద్ది. నేనేం తింటలేదు బ్రదర్ అంటావా? నువ్వు తినే పొత్తులు, జొన్న పొత్తు గింజలన్నీ కూడా జొన్న పొత్తు మొక్కలు. ఆ మొక్కలన్నీ కూడా నవధాన్యాలని అలా వేసుకుని తింటున్నావు సోదరా. ఆ ధాన్యం ఎవరిచ్చారు తెలుసా? ఆయనది, ఆయన ధాన్యం అది, ఆ మొక్కలు ఆయనవి. జీవం, సంతోషం, బఠానీలు తింటూ సంతోషిస్తావు, బొంబాయి జనకలు తింటూ సంతోషిస్తావు, జొన్న పొత్తు తింటా సంతోషిస్తావు, ఏమండి ఏడు శనక్కాయలు భలే ఒలుచుకుని తింటావు. అందరూ కూడా సినిమాటర్లు కూడా భలే తింటారు. ఏంటి నటనలో కూడా యాక్షన్, యాక్షన్ చేస్తూ తింటా ఉంటారు ఏడు శనక్కాయలు. అబ్బా ఎంత బాగా తింటున్నాడు, ఎవరు చేశారో, ఎప్పుడైనా ఏ డైరెక్టర్ని కానీ ఏ హీరోని కానీ ఏడ్చనకే ఎవరు చేశారని అడిగావా? అడిగితే నీకు మహాజ్ఞానం ఏది? మహాజ్ఞానం చెప్తున్నాడు దేవుడు ఈ మైదానంలో. నీకు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రధాన శిల్పి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానము ఘోషించుచున్నది. పిల్లలు పబ్లిసిటీ బాగా చేశారు. ఎక్కడుంది జ్ఞానం? ప్రతి చోట. అన్నయ్య వచ్చాడు, పోస్టర్లు, పాంప్లెట్లు, ప్లక్సులు, పబ్లిసిటీ. వచ్చాడు అన్నయ్య, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ పక్కన పోస్టర్లు త్రోవ పక్కన ఉన్నాయి, రాజవీధులు మొగల్లో కూడా ఉన్నాయి, నడి మార్గముల్లో ఉన్నాయి. అది నిలిచి గుమ్మముల యొద్ద స్టిక్కర్లు వెళ్ళిపోయినాయి, గుమ్మముల యొద్ద పూర్వధారముల యొద్ద కూడా ఉన్నాయి, పట్టణముల యొక్క గౌన్ల యొద్ద నిలవబడి ఇలాగు గట్టిగా వచ్చాడు అన్నయ్య, వచ్చాడు అన్నయ్య, వచ్చాడు అన్నయ్య. ఏమివ్వటానికి? మతం ఇవ్వటానికి కాదు, ఏమివ్వటానికి కులం ఇవ్వటానికి కాదు, ఏమివ్వటానికి ఏదో ఇవ్వటానికి కాదు, రక్షణ ఇవ్వటానికి, నిన్ను మార్చటానికి. సువర్తపురం దొంగలు మారిపోయారు, సువార్తపురం అయిపోయింది. గజ దొంగలు ట్రైన్ అటు వెళ్ళటానికి ట్రైన్ తోలే ఆయనకి వణుక పుట్టేది. ఎప్పుడు ఏ టైంలో ట్రైన్ ఆఫ్ చేసి సువర్తపురంలో దొంగతనం జరుగుద్దో తెలియని గజ దొంగలు మారిపోయారు. వచ్చాడు అన్నయ్య, గజ దొంగల్ని మార్చేశాడు, సువార్తపురం అయిపోయింది. ఏమనుకుంటున్నావు ఏసన్న అంటే? పిలుస్తుంది, జ్ఞానం పిలిచింది. అయ్యా మీరు దొంగతనాలు చేయటానికి కాదు, అయ్యా మీరు చెట్టగా బ్రతకటానికి కాదు, అయ్యా నా కుమారుడు ఆ కుమార్తె మీరు మీ ఇష్టమైనట్టుగా బ్రతకటానికి కాదు, మీరు నా తమ్ముళ్ళు. జ్ఞానము చెప్పగానే జ్ఞానానికి లోబడిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వారైనా
యేసు మాట వినగానే ఎంతోమంది ఉగ్రవాదులు మారిపోయారు. ఆలోచించండి ప్రపంచ చరిత్రని, ఎంతోమంది నక్సలైట్లు మారిపోయారు యేసు మాట వినగానే. యేసులో శక్తి ఉన్నది, యేసులో బలము ఉన్నది, యేసయ్య మాటలో స్వస్థత ఉన్నది, యేసయ్య మాటలో మన దేశానికి రక్షణ ఉన్నది, యేసయ్య మాటలో మనకి కృప ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. జ్ఞానం ఇది, చదువు కిందకి నాన్న, గట్టిగా గట్టిగా ప్రకటన చేయమంటుంది. మానవులారా, మానవులారా, నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, నా తల్లుళ్ళారా, నా అక్కలారా, నా అన్నల్లారా, వచ్చాను జ్ఞానం చెప్పటానికి. గట్టిగా మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నేను నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారిలారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి. ఎందుకు రోడ్డు పక్కన పడిపోతున్నాను? నువ్వు కారణ జనుముడు అని నేను చెబుతున్నాను. నేను నా తండ్రి దగ్గర నుంచి జ్ఞానము తెచ్చాను మీకోసం. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదేనిది తెలుసుకోండి. సబ్జెక్టు లేని వారలారా, సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోండి. నేను ఏం చెబుతున్నాను తెలుసా? మతాన్ని చెబుతులేదు, నేను శ్రేష్టమైన సంగతులను చెబుతున్నాను. భూ సంబంధంగా 60-70 సంవత్సరాలు ఈ భూ సంబంధమైన జ్ఞానమే మన పిల్లలకి నేర్పుతున్నాం. యేసు దగ్గర భూ సంబంధమైన జ్ఞానం, పర సంబంధమైన జ్ఞానం ఉంది. తల్లిని ఎలా గౌరవించాలో ఆయనే నేర్పుతాడు, తండ్రిని ఎలా గౌరవించాలో ఆయనే నేర్పుతాడు, పిల్లల్ని ఎలా సన్మానించాలో ఆయనే నేర్పుతాడు, వ్యవస్థను ఎలా కాపాడాలో ఆయనే నేర్పుతాడు. వ్యవస్థ ఎలా కాపాడద్దో ఆయన దగ్గరే ఉంది. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును. ఈ మీటింగ్ ఇలా జరగటానికి దేవుని దయ ఉంది మనకి, చుట్టుపక్కలున్న అందరూ కూడా మనకు సహకరించారు. అందరి కోసం, ఈ స్థలం ఇచ్చిన వారి కోసం, ఈ మీటింగులకి సహకరించిన అందరి కోసం ప్రార్థన చేద్దామండి. మరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాం. శుభవార్త వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య, అన్నగా తమ్ముళ్ళ కోసం.
కోసం చేశాడు ఈ త్యాగం, మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్యా, ప్రాణం పెట్టాడు అన్నయ్యా. స్వస్థతలు చేశాడు, అన్నగా ప్రాణమే పెట్టాడు, అన్నగా క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఏ పాపమో చేయకుండా రక్తం ఏ అన్నిచ్చాడు. అన్న ధర్మం నెరవేర్చాడు, అన్నగా అన్ని చేశాడు. వచ్చాడు అన్నయ్య, పెట్టాడు అన్నయ్యా. చంపాడు తమ్ముడిని, అన్నలే అమ్మారు, అన్నలే చంపుతూ ఉన్నారు. అన్నగా ఏం చేశారు? యేసులాంటి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఎదుటి మనిషిని ప్రేమించమని యేసే చెప్పాడు. కరుణామయునిగా క్షమించాడు, దైవముగా బ్రతుకమన్నాడు. వచ్చాడు పెట్టాడు అన్నయ్యా, అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం, మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు